ప్రధాన హోమం చేసియాలి. చేసియాలంటే ఎక్కడ అగ్నిహోత్రం అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గుడుగు వేసుకోకూడదు, బ్రహ్మచారిగా ఉంటే కాటుక పెట్టుకోకూడదు, బ్రహ్మచారిగా ఉంటే చెప్పులు వేసుకోకూడదు. పాటిస్తే చెప్తున్నాను నేను, అసలు నేను వేదంలో చెప్పబడినటువంటి యథాతథమైనటువంటి స్నాతకం సమావర్తనం గురించి మాట్లాడుతున్నాను. ఆ వ్రతంలో వేదం గురువుగారి దగ్గర నేర్చుకుని వచ్చిన తరువాత పాఠం పూర్తయితే రాజుగారి దర్శనం చెయ్యాలి. రాజదర్శనానికి వెళ్ళినప్పుడు కాటుక పెట్టుకుంటాడు, పెట్టుకుని గొడుగేసుకుని నాస్రగ్వి, మెడలో పూలదండ లేకుండా ఉండకూడదు, అందుకని పూలదండ వేసుకుని చెప్పులు వేసుకుని రాజమందిరానికి వెళ్ళి రాజదర్శనం చేస్తాడు. బ్రహ్మచారి పెళ్లి ఖర్చు రాజుగారిది. ఆయన ఎంత చదువుకున్నాడో రాజుగారి దగ్గర విద్వత్తు ప్రదర్శిస్తాడు. బ్రహ్మచారి వస్తున్నాడు అంటే రాజు కూడా లేచి నిలబడేవాడు. పూర్వం అంత గౌరవించేవారు. ఈ దేశంలో విద్యా వ్యవస్థకి అంత గౌరవం ఉన్నటువంటి స్థితి. కాబట్టి అటువంటి బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి వెళుతున్నప్పుడు కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పడం కాదు. ఆశ్రమంలో ఏదో బ్రహ్మచర్యం పోయింది అనకూడదు, బ్రహ్మచర్యం పోదు. నేను సభాముఖంగా చెప్పడం సాధ్యం కాని, కానీ కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా బ్రహ్మచారులే, పెళ్ళి అయి బ్రహ్మచారిగా జీవించవచ్చు. ఎలా? సంతానం కలగకుండా, భార్యని స్పృశించకుండా అని కాదు నా ఉద్దేశం. భార్యతో కలిసి ఉండి సంతానాన్ని పొంది బ్రహ్మచారిగా బ్రతకగలిగినటువంటి భాగ్యాన్ని ఒక విధానము చేత పొందుతారు. అది నేను ఇప్పుడు సభాముఖంగా ప్రస్తావన చేసేది కాదు. కాబట్టి అలా కట్టు మీద కట్టు వేస్తారు. కట్టు మీద కట్టు అంటే కొన్ని పుల్లలు తీసుకొచ్చి రైతు ఏదో పొయ్యిలో పెట్టడానికి ఏం చేస్తాడంటే రెండు వైపులా కట్టి తల మీద పెట్టి ఇంటికి పట్టుకెళ్ళాలి. కొడుకుని పిలిచి అంటాడు, ఒరే నేను అలా వెళ్ళి చీకటి పడిన తర్వాత పాదు ముట్టుకోకూడదు, ఆనపకాయ కోసుకొస్తాను, నువ్వు ఈలోగా పుల్లలు కట్టు వేయి అంటాడు. కొడుకు చిన్నవాడు కదూ, ఆ పుల్లలు కట్టు ఇటు రెండు తాటాకులు తీసుకొచ్చి తడప చేసి వాటిని గట్టిగా అని నొక్కి తిప్పి ముడేస్తాడు. ఇలా ముడేయరు, ఇలా తిప్పి ముడేస్తారు. తండ్రి వచ్చి చూస్తాడు, ఓసారి కదుపుతాడు, అబ్బే గట్టిగా లేదు. కానీ గట్టిగా లేదురా అని అనుకోండి, చిన్న పుచ్చుకుంటాడు కొడుకు. అందుకే తండ్రి ఏం చేస్తాడంటే ఇంకో రెండు తలపలు తెచ్చి ఈ కట్టెల మోపు కింద నుంచి పెట్టి మళ్ళీ చుట్టి గట్టిగా బిగించి తన బలంతో తిప్పుతాడు. ఎప్పుడైతే తండ్రి కట్టేశాడో రెండో కట్టు విప్పలేదు, జారిపోతుంది. కట్టు విప్పలేదు, కట్టు జారింది. ఆశ్రమం మారడం కట్టు జారడమే తప్ప కట్టు విప్పడం కాదు. అందులో ఉన్న మర్మం మీరు గ్రహించారు, కట్టు జారుతుందంతే. అలా ఆశ్రమం మారతాడు. ఎందుకు మారాలి అంటే దైవాన్ని చేరుకోవడానికి అదొక మార్గం. దేవరుణం పితృరుణం తీర్చుకోవడం కోసం మారతారు. అంతేకాని ఆ భారతీయ ధర్మం అంత గొప్పది. అందుకే భార్యాస్థానం అంత విశేషమైనటువంటి శక్తిని పొంది ఉన్నది. ఆమె లేనినాడు అసలు పురుషుడికి ఏ విధమైనటువంటి సుఖము కానీ సంతోషము కానీ లేవు. నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే ఇంటి ఐశ్వర్యం కానీ పురుషుడి కీర్తి కానీ ఎవరి చేతిలో ఉంటాయంటే ఆమె చేతిలోనే ఉంటాయి. అందుకే ఆమెకి ఇల్లాలు అని పేరు. ఇల్లాలు అంటే సమస్త ఐశ్వర్యము ఆమెదే. భర్త కీర్తివంతుడయ్యాడు అంటే దానికి కారణము ఆమెయే. ఆమెకి లేని విశేషం పురుషుడి యందు ప్రసరించదు. ఒక్కొక్క ఇంట ఒక్కొక్క స్త్రీ వచ్చిన వేళ ఇల్లు ఎంత ఎత్తెదుగుతుందో దాన్ని నిలబెట్టి కొనసాగించగలిగినటువంటి సంప్రదాయం తెలుసున్న వాళ్ళని మళ్ళీ కోడళ్ళుగా తెచ్చుకుని ఆ ఇంటి వైభవాన్ని నిలబెట్టుకుంటారు. అంత శక్తివంతురాలు. ఎక్కడ ఆర్షధర్మంలో స్త్రీని తక్కువ చేసి మాట్లాడలేరు సరికదా? అసలు నిజానికి స్త్రీ లేని పురుషుడి జీవితం ఎందుకు కొరగాదు. మనశ్శాంతి ఉండదు, సుఖము ఉండదు, పుణ్యం చేసుకోవడానికి అవకాశము ఉండదు. తన కడుపున పుట్టిన కూతుర్ని తాను కన్యాదానం చేయలేడు పక్కన ధర్మపత్ని లేకపోతే. అంత శక్తివంతురాలు ఆమె. కాబట్టి అగ్ని ద్వారా దేవతలకు హవిస్ ఇవ్వడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విశేషం. బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి సమిధాదానం అంటారు. సమిధాదానము అంటే ఉదయం వేళ సాయంకాలం వేళ పాలాశ కర్రలు తీసుకొచ్చి అగ్నిహోత్రంలో గురువుగారి అగ్నిహోత్రంలో వేస్తాడు బ్రహ్మచారి. దాన్ని సమిధాదానం అంటారు.
అదే ఔపాసనాగ్ని అంటారు. అంటే పెళ్ళైన రోజు రాత్రి ఇలా వివాహం అవగానే జీలకర్ర బెల్లం పెట్టుకుని మంగళసూత్రం కట్టగానే ప్రధాన హోమం చేసేటప్పుడు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వచ్చిన వ్యక్తి చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఔపాసనాగ్నిని వెలిగిస్తాడు. ఔపాసనాగ్ని అంటారు దాన్ని. అది ఎక్కడి నుంచి తెస్తారంటే తన తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తెచ్చుకుంటాడు. ఇంట్లోనే అగ్నేయంలో అగ్నిస్థానం ఉంటుంది, అది ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉంటుంది. స్త్రీ దేనిచేత తరించిపోతుందంటే భర్తగారు ఏదైనా పని మీద ఎటైనా వెళ్ళాడనుకోండి, అందులో కాస్త అక్షతలు వేస్తూ ఉంటుంది, కాస్త ఊక వేస్తూ ఉంటుంది, అటు ఇటు వెళ్ళొచ్చి కాస్త ఊక వేస్తుంది. అమంత్రకం, దానికి మంత్రం ఉండదు, అది వేస్తూ ఉంటుంది. ఇంట అగ్నిహోత్రాన్ని సంరక్షించేటటువంటి అధికారం ఎవరిది అంటే ఆమెది. ఆమె అలా చేయడం వల్ల విశేషమైన దేవతానుగ్రహాన్ని పొందుతుంది. భర్త దాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, ఆమెకి అదృష్టం తగ్గలా? అది ఆమె హక్కు. అందుకే ఆ రాత్రి ఔపాసనాగ్ని వెలిగిస్తారు, అది జీవిత పర్యంతం కాపాడుకుంటారు. అది బ్రతికున్నంతకాలం ఆ ఔపాసనాగ్ని వెలుగుతూ ఉంటుంది. దాన్నే గృహ్యాగ్ని అంటుంటారు, స్మార్తాగ్ని. ఇంట్లో ఉండి తాను ఇంట చేసే కార్యాలు కొన్ని ఉంటాయి. ఏదో పాకయజ్ఞములు అంటారు, పాకయజ్ఞములు హవిర్యజ్ఞములు అని రెండు రకాలుగా ఉంటాయి. అందులో సాధారణంగా పాకయజ్ఞాలకి సంబంధించినవన్నీ కూడా, అంటే పితృ సంబంధమైన కార్యాలు కానీ ఇవి ఏవి చేసినా కూడా ఔపాసనాగ్నిలో చేస్తారు. అది ఏకకుండంలో ఉంటుంది. అది కాకుండా మళ్ళీ అందులోంచే అగ్నియాధానమని ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వేరొక అగ్నిని వెలిగిస్తారు, దాన్ని శ్రౌతాగ్ని అంటారు. శ్రౌతాగ్నిని త్రేతాగ్నులు చేసి మూడు కుండములు చేసి దాంట్లో అద్భుతమైనటువంటి భగవత్ సంబంధమైన యాగం చేస్తాడు. చాలా పై స్థాయిలో ఉండేటటువంటి దేవతలకి హవిస్సు అందులో ఇస్తారు. అందులో హవిస్సు ఇచ్చినప్పుడు దేవతలు అందుకుంటారు దాన్ని. అలా అందుకుంటే అవేం మాటలు కావు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సోమయజ్ఞము అని ఒక యజ్ఞం ఉంది. ఆ సోమయజ్ఞం చేశాడనుకోండి ఇంట్లో ఒక వ్యక్తి, ఇక పైన ఆయన్ని పిలిచినప్పుడు పేరు పెట్టి పిలవక్కర్లేదు, దీక్షితులు గారు అని పిలిస్తే చాలు. పేరు చివర దీక్షితులు అని ఉంది అంటే ఆ ఇంట అలవాటు ఉందన్నమాట సోమయజ్ఞం చేస్తారు అని. అలాగే వాజపేయము అని ఒక యజ్ఞం, వాజపేయం చేసినప్పుడు అవబృధ స్నానం అన్నంతో చేస్తారు. యజ్ఞం చెయ్యగా మిగిలిపోయిన అన్నం ఏది ఉంటుందో అన్నంతో అవబృధం చేస్తారు. అవబృధ స్నానం చేయించినప్పుడు ఎవరు భూమిని పరిపాలిస్తున్నాడో ఆ రాజు వచ్చి అవబృధ స్నానం అన్నంతో చేసి వాజపేయి యాగం చేసినటువంటి వ్యక్తికి తెల్లటి గొడుగు పట్టాలి. మహారాజుకి శ్వేతఛత్రం ఉంటుంది, సింహాసనం మీద శ్వేతఛత్రం ఉంటే దాని కింద కూర్చుని పరిపాలిస్తాడు. అటువంటి చక్రవర్తి కదిలి వచ్చి వాజపేయం చేసిన యజమానికి తెల్లగొడుగు పట్టాలి, అంత గొప్పది. అందుకే వాజపేయం చేశారు అని గుర్తేమిటంటే అలా చేసిన యజమాని పేరు చివర వాజపేయి అని కలుస్తుంది, అంటే వాజపేయం చేసిన మహానుభావుడు అని. అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ పాడి పంటలకు కానీ వర్షాలకి కానీ లోటు ఉండదు అని. అగ్నిని ఎంత ఆరాధన చేస్తారంటే కొన్ని కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో అసలు ప్రతి వసంత ఋతువులోనూ హోమం చేస్తారు, వసంత ఋతువులో హోమం చెయ్యకుండా ఉండరు. అందుకే అది నియమంగా ఉంటుంది కొన్ని కుటుంబాలకి, ప్రతి వసంత ఋతువులో చేయవలసిందే. అలా చేసే కుటుంబాలని ఏమని పిలుస్తారంటే ఏ వియ్యం ఉండేటప్పుడో లేకపోతే వాళ్ళ గురించి చెప్పేటప్పుడో వాళ్ళ ఇంటి పేరు అవి ప్రస్తావించరు. ఇంకా వారు ప్రతి వసంత సోమయాజులు అంటారు. ప్రతి వసంత సోమయాజి అంటే ప్రతి వసంత ఋతువులోనూ కూడా ఆయన యజ్ఞం చేస్తాడు, యజ్ఞం చెయ్యకుండా ఉండడు. అది కొంతమంది అయితే ఎంత నియమంగా చేస్తారంటే, నిర్ధనులు అనుకోండి, డబ్బు లేదనుకోండి, వసంత ఋతువు ప్రారంభం కాగానే చైత్రమాసంలో భిక్షాటన చేస్తారు. అన్ని ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేసి వచ్చిన ద్రవ్యంతో హోమం చేస్తారు, ప్రతి వసంత సోమయాజీ అంటారు. అగ్ని ఆరాధన అనబడేటటువంటి విషయం గురించి మీరు పరిశీలన చేస్తే అసలు తరించడానికి ఈ జాతి అగ్నిని ఆరాధించినటువంటి విశేషాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ యజ్ఞం ద్వారా, అగ్ని ద్వారా తాను తరిస్తాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని తరింపచేస్తాడు, తను ఉన్న దేశాన్ని కాపాడుకుంటాడు, అంతేకాదు తనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళని కాపాడతాడు, వాళ్ళని రక్షిస్తాడు. అందుకే
అగ్ని చేసేటటువంటి ఉపకారం గురించి, అగ్ని రూపంలో శంకరుడు చేసేటటువంటి ఉపకారం గురించి వ్యాస భగవానుడు లింగ పురాణంలో ప్రస్తావన చేశాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిహి శంకరస్యైవ శాసనాత్ అన్నాడు. మూడు మహోపకారములను చేస్తూ ఉంటుంది అగ్ని. అగ్నికి పరమేశ్వరుడు ధర్మాన్ని నిర్ణయం చేశాడు. నువ్వు ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి, నీరు అధోముఖంగా వెళ్ళాలి, అవి వాటి ధర్మం. నీరు ఇలా పోశాననుకోండి, అధోముఖంగా వెళుతుంది, అందువల్ల ప్రాణములు నిలబడతాయి. కడుపు ఇక్కడుంది, నోరు ఇక్కడుంది, నీరు పైకి ఎక్కుతుంది అని ఈశ్వరుడు నిర్ణయం చేశాడు అనుకోండి, అసలు ఎలా నిలబడతాయి ప్రాణులు? కిందకెళ్ళాలి, అప్పుడే నీరు అంది ప్రాణాలు నిలబడతాయి. అగ్ని పైకి లేవాలి, లేస్తే వేడి ఒళ్ళంతా అందుకుంటుంది, పక్కలకి కిందకి వేడి అందుకుంటుంది. ఒకటి, రెండు, అగ్నిహోత్రం యొక్క కీల పైకి లేచింది కాబట్టి హవిస్సుని అందుకుంటుంది, వేడి పైకి అందుతుంది. కిందకెళ్ళిపోతే ఎలా? అది ఈశ్వర శాసనం. దాని ద్వారా అగ్ని మూడు ప్రధానమైన ఉపకారములు చేస్తూ ఉంటాడు. హవ్యం వహతి దేవానాం, ఇది ఒక గొప్ప ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. సనాతన ధర్మంలో ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది, ఇది ఆగకూడదు, నిరంతరం జరగాలి. అందుకే ఈ యజ్ఞములకు విభాగములు ఉన్నాయి, ఏది ఎప్పుడు చెయ్యాలి అన్నది. పూర్వం మార్గశీర్షమాస ప్రారంభం వచ్చింది అంటే కొత్త ధాన్యం రాగానే అగ్రాయణము అనేటటువంటి ఒక హోమం చేసేవారు. చేసి కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి ఉండి చిరు అంటారు, దాంతో హోమం చేస్తే తప్ప అన్నం తినేవారు కాదు. సాంబా అనేటటువంటి జాతికి చెందిన బియ్యం తినాలి అంటే మార్గశీర్షమాస ప్రారంభంలో ఆ యజ్ఞం చేస్తే తప్ప తినేవారు కాదు, ముందు దేవతలకి పెట్టి తినేవారు. దేవతలకు ఒక నియమం ఉంటుంది. దేవతలకుండే నియమం ఏమిటంటే, వాళ్ళు అగ్ని ద్వారా ఇవ్వలేదు అనుకోండి, దాన్ని పుచ్చుకోరు, దాన్ని వాళ్ళు తినరు. వాళ్ళు అలా చూస్తారంతే, చూసి సంతోషిస్తారు, భక్తితో పెట్టాడు ఒకసారి అలా చూస్తారు, అంచేత ప్రసాదం అవుతుంది అది. కానీ వాళ్లే తినాలనుకోండి, అది ఒక్క అగ్ని ద్వారానే వెళ్ళాలి. అందుకే హవ్య వాహన. హవ్యం అంటే ఈశ్వరుడికి అందించేటటువంటి పదార్థం, అది అగ్నియందు వ్రీల్చినటువంటి హవ్యమునందు మిగిలిన పదార్థాన్ని నియమంగా కొంతకాలం తిని బ్రతికిన వాడెవరుంటాడో వాడు గొప్ప శక్తి పొందుతాడు. మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాది వీరులను పడగొట్టాలి అంటే, రాజ్యాన్ని పొందాలి అంటే అంత తేలిక కాదు. అంత శక్తిని పొందడానికి ధర్మరాజు గారు ఏం చేశాడు అంటే, ప్రతిరోజు యజ్ఞం చేసి యజ్ఞంలో మిగిలినటువంటి హవిష్యాన్నం తింటుండేవాడు, దాని చేత అంత తేజస్సు పొందాడు. అలా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు, అది అగ్నిముఖంగా ఇవ్వాలి హవిస్సు. ఏదో కూర్చుని ఆ మంత్రం చెప్తారు, ఏదో రుద్రహోమం జరుగుతోంది అనుకోండి, రుద్రం అభిషేకానికి అదే మంత్రం చెప్తారు. అదే ఒక మంత్రానికి చిట్ట చివరికి వచ్చేటప్పటికీ స్వాహా అన్నారనుకోండి, దేవతలకి ఇస్తున్నాను అని అర్థం. అందుకే అగ్నిహోత్రుడి భార్యలు స్వాహా స్వధ అంటారు. స్వాహాకారం చివర చెప్తున్నారనుకోండి, మీకు ఎక్కడో వినపడింది స్వాహా అని వినపడింది, దాని అర్థం ఏమిటంటే అలా ఎక్కడ వినపడిందో అక్కడ ప్రదక్షిణం చేయమని గుర్తు, వెంటనే ప్రదక్షిణం చేయాలి అక్కడ. ఎందుకని అంటే, స్వాహాని పిలిచి హవిష్యం వేస్తే ఆ వండినటువంటి అన్నం అనండి, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క హోమంలో ధాన్యం వేస్తారు, దాన్ని హవ్యం అంటారు. ఆజ్యం అంటే నెయ్యి, ఆవు నెయ్యి వేస్తారు. ఇది అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. ఒకప్పుడు కళ్ళకి కనపడేవి ఇవన్నీ. ఎందుకు కనపడేవి అంటే, దాన్ని చూడగలిగిన శక్తి ఆనాడు ఉండేది ఉపాసనా బలం చేత. నాకు 40 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ కళ్ళజోడు లేదు. కళ్ళజోడు లేకుండా నేను రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు లైట్లన్నీ ఆర్పి ఉండగా నా టికెట్ మీద నా బెర్త్ నెంబర్ చూసేవాడిని. ఇప్పుడు ఈ కళ్ళజోడు లేకపోతే ఇంత అక్షరం కూడా నాకు కనపడదు. ఇంత అక్షరం ఉన్నా సరే అది నాకు కనపడదు, ఈ కళ్ళజోడు ఉండాలి. అంటే ఏమైంది, ఒకనాడు ఈ కంటికి ఉన్న శక్తి ఇప్పుడు లేదు, క్షీణించిపోయింది. అలాగే ఒకనాడు దేవతలు యాగశాలలోకి వస్తే చూడగలిగిన శక్తి ఉండేది, ఎందుకంటే ధర్మానుష్ఠాన బలం చేత చూసేవారు, కంటికి ఆ శక్తి ఉండేది. రామాయణ కాలంలో దశరథ మహారాజు గారు యజ్ఞం మొదలెట్టాడు,
ఋష్యశృంగుడు వచ్చాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. నేను నీతో అధర్వ శిరసి అనబడేటటువంటి హోమం చేయిస్తున్నాను, దీని చేత దేవతలు ప్రీతి చెంది నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తారన్నాడు. ఎప్పుడైతే ఆయన హోమం చేయడానికి కూర్చున్నాడో దేవతలకి హవిస్సిస్తాడు, అది తినాలి. నన్ను మీ ఇంటికి రమ్మన్నారనుకోండి, భోజనానికి రమ్మన్నారు అందరు, దేవతార్చనకి రమ్మన్నారంటారు, రమ్మన్నారనుకోండి, నేను మీ ఇంటికి వస్తే కదా తినడం. నేను మా ఇంట్లో కూర్చుని ఎలా తింటాను? మీ ఇంట్లో పెట్టింది మా ఇంట్లో కూర్చుని తినలేనుగా, మీ ఇంట్లో వండింది మా ఇంట్లో తినగలనేమో. మీ ఇంట్లో నేను అన్నం తినాలంటే నేను మీ ఇంటికి రావాలి. దేవతలు హవిస్సు పుచ్చుకోవాలి అంటే ఎక్కడ హోమకుండ ఉందో అక్కడికి రావాలి. దేవతలకు ఓ లక్షణం ఉంటుంది, వాళ్ళు ఎక్కడికైనా వచ్చారనుకోండి, మీరు అడిగారా అడగలేదా చూడరు, వాళ్ళు ఉపకారం చేసి వెళ్ళిపోతారు, అది వాళ్ళ ధర్మం. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఉపకారమే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఒకసారి చూశాను, రోహిణి కార్తిలో అసలు అడుగు తీసి వేయడానికి లేదు, అలా మండిపోతోంది, అంత ఎండ, శిరస్త్రాణం పెట్టుకుని నిలబడి ఉన్నాడు. అసలు ఈ వచ్చి వెళ్ళేటటువంటి వాహనాలను నియంత్రించడమే కష్టం, ఇంత పనిలో ఉన్నవాడు ఎలా చూశాడో. పాపం ఒక ముసలావిడ నించునుంది దాటలేక, గబగబా వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకుని అవతల వైపుకి దాటించి వెళ్ళిపోయాడు. ఆయన ధర్మం అది, ఆయనకి సప్తధాతువుల్లో జీర్ణమైపోయింది. ఎప్పుడు 10 మందికి ఉపకారం చేస్తుండడం, తాను అంత ఎండలో అన్ని గంటలు నిలబడినా కూడా 10 మంది ఉపకారం కోసం, 10 మంది క్షేమం కోసం అలాగే నిలబడి ఉండిపోతాడు. ఆయనకు అలవాటైంది ఆ ఉపకార బుద్ధి, ఆయనకు కనపడింది ఆ వృద్ధురాలు తీసుకెళ్ళాడు. దేవతలంతే, దేవతలు ఎక్కడికైనా వస్తే ఉపకారం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే చూడండి, మహాభారతంలో దుర్వాసో మహర్షికి సేవ చేసింది కుంతిదేవి, సూర్యుణ్ణి చూసి పిలిచింది. ఆవిడకేం కోరిక లేదు, అప్పుడు సూర్యుని చూసి ఇలాంటి బిడ్డడుంటే అనుకుంది, ఇచ్చే వెళ్ళిపోయాడంతే. నువ్వు నన్ను పిలిచావు, నేను నీ కోరిక తీర్చి వెళ్ళాలి, కాబట్టి నీకు సంతానాన్ని అనుగ్రహించి వెడతాను అని చెప్పి సంతానాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. కర్ణుడి వలన భారతం ఒక మలుపు తిరిగిపోలా. దేవతలు ఉపకారం చేస్తారు, స్వాహా అంటున్నాను అనుకోండి, ఈ కంటికి ఇవాళ చూడగలిగిన శక్తి లేదు, ధర్మానుష్ఠాన బలం పోయి, కానీ దేవతలు వస్తారు అక్కడికి. దేవతలు దేని చేత ప్రీతి చెందుతారు అంటే వారిని గౌరవిస్తే ప్రీతి చెందుతారు. గౌరవము అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రదక్షిణం, ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణం జన్మజన్మాంతర సుకృతం. ప్రదక్షిణం అంటే మన కుడి భుజం వైపు ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగితే ప్రదక్షిణం అంటారు, అంతకన్నా గౌరవం ఇంకొకటి లేదు. అందుకే దేవాలయానికి వెళితే ప్రదక్షిణం చేస్తారు. అది శివాలయం ఒక లింగమే ఉందనుకోండి, అక్కడ పూర్ణ ప్రదక్షిణం చెయ్యకూడదు, సవ్యాపసవ్యం చెయ్యాలి గృహస్థు. బ్రహ్మచారి అనుకోండి, పూర్ణ ప్రదక్షిణం చెయ్యొచ్చు. సన్యాసాశ్రమంలో ఉన్నవారు అనుకోండి, అపసవ్య సవ్యం చేస్తారు. విష్ణువాలయం అనుకోండి, అందరూ పూర్ణ ప్రదక్షిణం చేయొచ్చు, ఏ ఆగమాన్ని బట్టి దాన్ని చెయ్యాలి. కాబట్టి ప్రదక్షిణం చుట్టూ తిరిగితే దాని చేత గుండ్రంగా తిరిగి రావడంలో దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, అది గౌరవ ప్రకటన. యజ్ఞం జరుగుతున్న శాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, దేవతలు మహదానందం పొంది ఆ వచ్చిన వాడిని కూడా అనుగ్రహిస్తారు. స్వాహా అన్నారంటే దేవతలకి హవిష్యిస్తున్నారు అని గుర్తు. అసలు ఇంకొక విచిత్రం ఏమిటంటే, అగ్ని చెప్తుంది, ఎవరూ చెప్పక్కర్లేదు. ఒక యజ్ఞం జరుగుతుంటే ఎవరైనా మహాపురుషులు వచ్చారనుకోండి సభలోకి, వెంటనే అగ్ని లేచి ప్రదక్షిణంగా తిరుగుతుంది జ్వాల కుండంలో. అలా తిరిగింది అంటే నాలుక ఇలా చాపుతుంది, ఇలా చాపి గుండ్రంగా తిరిగింది అనుకోండి కుండంలో, ఎవరో మహాత్ములు వచ్చారు అని గుర్తు, మీ కోరిక తీరుతోంది అని గుర్తు. నువ్వు ఎలా చెప్తున్నావు అంటారేమో, భాగవతంలో బలిచక్రవర్తి హోమం చేస్తున్నాడు, యజ్ఞం చేస్తుండగా ఎవరు, యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయీవచ ఆయనే యజ్ఞనారాయణుడు, మహానుభావుడు. ఆ నారాయణ స్వరూపమే యజ్ఞస్వరూపం. అటువంటి మహానుభావుడు వామనమూర్తిగా సభలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి అగ్ని ఏమైందంటే పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది నాలుకలు చాపి, చూశాడు బలిచక్రవర్తి.
ఆయన అన్నాడు, వడుగా ఎవ్వరివాడ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి. నా కోరికల్ కడతీరిన్ సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. నువ్వు వస్తూ ఉంటే అగ్ని శిఖలు గుండ్రంగా తిరిగి పైకి లేచాయి. ఇది కళ్యాణం, ఇది గొప్ప కాలం, కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నా కోరిక తీరుతోందనడానికి గుర్తు, నువ్వు మహాత్ముడవు అయి ఉంటావు అన్నాడు. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.